ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్గా పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు పొకర్ణ ఇంజనీరింగ్ స్టోర్ నుండి అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే దీంట్లోకి సంబంధించిన 2 జాబ్ రోల్స్కి సంబంధించిన వివరాలు వచ్చేసి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీళ్ళు వచ్చేసి ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ రిక్రూట్మెంట్ డ్రైవ్కి మనం అటెండ్ అయితే కనుక ఈ యొక్క జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకు 2 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఆ 2 జాబ్ రోల్స్ నేమ్స్, క్వాలిఫికేషన్, జెండర్, పాస్అవుట్ ఇయర్, శాలరీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, దానికి సంబంధించిన వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో ముందుగా వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నం, హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో జాబ్ రోల్ వచ్చేసి మనకు డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ అనే జాబ్ రోల్ అయితే ఉంది. ఎవరైతే డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఒక జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. 2018 నుండి 21 ఉన్న పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఆ యొక్క జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు 12,500 వరకు అయితే శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి మనకు క్వాలిటీ ఇన్స్పెక్టర్ అనే జాబ్ రోల్ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. మెయిల్ క్యాండిడేట్స్, 2018 నుండి 21 సంవత్సరాల మధ్యలో పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మెయిల్ క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్ కింద అప్లై అయితే చేసుకోవచ్చు. 12,500 వరకు అయితే మనకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 60 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఒక రైటన్ టెస్ట్ అనేది, టెక్నికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఫైనల్ రౌండ్ కూడా ఉంటుంది ఫ్యాక్టరీలో. అదేవిధంగా వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నం, హైదరాబాద్లో అయితే వర్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ వర్కింగ్ ఫుడ్, యూనిఫామ్, మెడికల్ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా అయితే మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. సో వెను వచ్చేసి మనకు విశాఖపట్నంలో వచ్చేసి రేపు 5వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు విశాఖపట్నం. దానికి సంబంధించిన లొకేషన్స్, రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క రిక్రూట్మెంట్ డ్రైవ్కి మీరు అటెండ్ అయితే కనుక ఆ యొక్క జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వివరాలు వచ్చేసి మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చూడవచ్చు.